రిషి ఎప్పటికి తింటావు రిషి? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. అండ్ ఈరోజు మన ఇంట్లో రెసిపీస్ వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్గా చేసేసుకుందాం. బ్యాచులర్స్ అయితే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ బగారా రైస్ కోసం అయితే నేను పాన్ తీసుకొని అందులో మనకు స్పైసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మనం నాన్ వెజ్ కానీ ఇలాంటి బిర్యానీ పలావ్ ఇలాంటివి చేసినప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అవి ఫ్రై అయిపోయిన తర్వాత సో నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ 5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అందరూ ఏం చెప్తారు, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ సరిపోతాయి అంటారు. అలా అస్సలు సరిపోదు, బియ్యంగానే ఉంటుంది, మనకు సరిగ్గా కుక్ అవ్వదు. ఒకవేళ ఎంత నానపెట్టుకున్నా కానీ అది కుక్ అవ్వదు అనమాట. సో నేనైతే ఎప్పుడు ఎక్స్ట్రాగా 1 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఎంత సాల్ట్ వేసినా సరిపోదు. సో నీళ్ళంతా మరిగిన తర్వాత నానబెట్టుకున్నాం కదా రైస్ అయితే, అదైతే వేసి యాడ్ చేసేసుకునేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇంకొక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవాలి కదా, అందులో నేను ఎటువంటి స్పైసెస్ వేయను, జస్ట్ చెక్క లవంగాల ఆయిల్లో వేసేసి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా ఒక 4 చిల్లీ అయితే వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అండ్ 2 స్టవ్స్ మీద పెట్టుకున్నామండి. సో 2 వంటలు చేసేటప్పుడు 2 పొయ్యిల మీద పెట్టుకోవాలి కదా. సో ఇటు పక్క బగారా రైస్ అయితే మంచిగా కుక్ అవుతూ ఉంది, ఒక పక్కన చికెన్ కర్రీ చేస్తున్నాను. టైం కూడా అయిపోతూ ఉందన్నమాట. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు అండ్ 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక పెద్ద సైజ్ టమాటా అయితే వేసుకున్నాను. 2 ఆనియన్స్ వేసుకున్నాను అండ్ దానికి 1 టమాటా వేసుకున్నాను. ఇంకా అది కుక్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత నేనైతే ఇంకా 5 మినిట్స్ ఉన్నానంగా బగారా రైస్ పైన జస్ట్ కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. నేను నార్మల్గా అయితే మనం ఆనియన్లోనే మిక్స్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా వేసుకుంటాను. అండ్ ఘీ కూడా పైన చల్లేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర వేసేసి కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఉన్నాగా ఈ పని చేసి మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా దాన్ని అలానే వదిలేసేయాలి, కలిపెట్టకండి. లేదంటే ఏంటంటే సంగట అయిపోతుంది, కలిసిపోతుంది. ఇంకా ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే చికెన్ వేసేసుకున్నాను. 1 కేజీ చికెన్ అయితే చేశాను. ఇంకా ఆనియన్స్ వేసుకొని జస్ట్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకోండి, నేనైతే కల్లుప్పే వేసుకుంటున్నాను. సో మీ విష్ అది ఎవరు ఎలా వేసుకుంటే అలాగా. ఇంక ఇదంతా మంచి కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసేయాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఇన్ కేస్ మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి, ఆ చికెన్లో ఉన్న వాటరే బాగా మూత పెట్టేస్తాం కదా. సో మంచిగా వాటర్ అనేది బాగా ఆ వాటర్లోనే చికెన్ కుక్ అయింది అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇది ఇలా కుక్ అవుతూ ఉంది కదా, ఇంకా నా బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే ఒక్కసారి జస్ట్ అలా కలుపుదామని అయితే లిడ్ ఓపెన్ చేసి జస్ట్ అలా కలిపాను. సో మనం పైన స్పైసెస్ యాడ్ చేసాం కదా, ఆ వేడి మీద లైట్గా కలిపితే జస్ట్ లైట్గా ఫ్లేవర్ తగులుతుందని సో అలా కలిపేసుకుంటున్నాను. ఇంకా చికెన్ అయితే బాగా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను, మన స్పైస్ అనమాట. సో కారం ఎక్కువ తినేవాళ్ళు మంచిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు, మేమైతే కారం బాగానే తింటాము. మా పాపకు కూడా సేమ్ అలాగే అలవాటు చేసామన్నమాట. ఒకవేళ కారం అనిందంటే జస్ట్ ఘీ అలా కలిపించేస్తాము. ఇలా నేను కుక్ చేస్తూ ఉన్నాను కదా, మా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, మా పాప అయితే ఫుల్ అల్లరి చేస్తుంది. పెట్టను అమ్మో, గంటతో కొడతానన్ను. నేను పెట్టనైనా నీకు పెట్టనా. పెద్ద తినే ఆవిడలాగా నా మీదకి యుద్ధం వస్తుంది. సో పాపం రాలేదు, మా వారు అక్కడ పడుకున్నారు కదా, మమ్మీని అడుగుపో అనే లోపల ఆవిడ గారు నా మీద యుద్ధానికి వచ్చారు. ఇంకా నేనైతే ఇంకా అయిపోయింది కర్రీ, 5 మినిట్స్లో ఆపేస్తామనగా 1 స్పూను ధనియాల పొడి, జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. నేనైతే అసలు గరం మసాలా కూడా వేసుకోను, బట్ ఈరోజు వేసాను. ఇంకా ఆపేస్తున్నామనగా కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. మనం కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ప్లేట్ అయితే మాత్రం మా పాపకే వెళ్తుంది, ఎందుకంటే చూస్తూ ఉండండి లాస్ట్ వరకు తెలుస్తుంది మా పాప ఎంత బాగా తింటాదో అనేసి. ఇప్పుడు అరిచినట్టు కానీ తినకుండా ఉండాలి, అప్పుడు చెప్తాను ఈ సంగతి. బా
హ్యాండ్ వాష్ చేసుకొచ్చి ఫస్ట్ అప్పుడు తిను. ఇంకా మా వారికి కూడా ప్లేట్లో వేసి ఇచ్చేసాను. మా వాడు పిలుస్తున్నాడు అనమాట, అందుకని మా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎంత గుడ్ బాయ్ కదా మా వాడు, ఫోన్ కావాలంటండి అప్పుడే ఫోన్ ఇచ్చేద్దామా మనోడికి. ఇంకా సో మా వాడి పని అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే సో వీళ్ళిద్దరు తింటూనే ఉన్నారు. మా పాప చూసారా కిందే కూర్చోదు, పైనే కూర్చోవాలని అంటుంది. సో డాడీ కూర్చున్నాడు కూర్చోరా అంటే ఆహా కూర్చోదు, పైనే కూర్చోవాలి. ఇంకా ఫైనల్గా మా వారిది అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప ప్లేట్ చూసారా ఏమన్నా కదిలినట్టు అనిపించిందా మీకు? మా పాప అంత గోల్ చేసి అడిగింది కదా. సో మా వారేమో తినేసి కూడా చూడండి లేచేస్తున్నారు. ఎక్కడ చూడండి ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. అదన్నమాట తినడం మాకు యుగం. రిషి ఎప్పటికి తింటావు రిషి? నైట్కి. నైట్కి అంట, నైట్కి తింటే కూడా గ్రేట్. అసలు నైట్ వరకు తింటా, నైట్ వరకు తింటాదంట. నైట్ వరకు తినడమే ఎక్కువ, ఇంకా రెండు రోజులైనా తింటది. Watching my videos. Bye-bye. Bye-bye.